కంబీరావుపేటకు చెందిన అయ్యప్ప స్వాములు నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న పాదయాత్ర కార్యక్రమం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గంభీరావుపేట మండల కేంద్రం నుండి వందలాది మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శరణుగోష్తో బయలుదేరి ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకుని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వాములపై అంచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా గంభీరావుపేట మండలం చెందిన అయ్యప్ప స్వాములు ముస్తాబాద్ అయ్యప్ప ఆలయం వరకు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం వరకు సాగిన అయ్యప్ప యాత్ర సందర్భంగా గంభీరావుపేట మండలం చెందిన పలువురు స్వాములు 15 కిలోమీటర్ల పాటు శరణుగోష్తో పాదయాత్ర చేశారు. మధ్యలో రాజు గురుస్వామి అయ్యప్ప స్వాములను పలకరించి అభినందించడమే కాకుండా వారికి మంచినీటితో పాటు అల్పాహారాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప సన్నిధానం అయ్యప్ప వారి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొంటూ అయ్యప్ప స్వామిపై అంచుత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులకు మంచి బుద్ధి ప్రసాదించాలని రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు. రక్షరక్షో మహాభాగో శాస్త్రతుభ్య నమో నమః. ఈ కార్యక్రమమే మన మన దగ్గర క్షేత్రంలో కూడా పాదయాత్ర చేసినా కూడా మంచిది, మంచి చేయాలి ప్రతి ఒక్కటి జన అయ్యా. శరణమయ్యప్ప గంభీరావుపేట సన్నిధానం నుంచి ముస్తాబాద్ అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేపడుతున్న స్వామి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొందరు దుష్టులు హిందుత్వం పైన మరియు అయ్యప్ప స్వాముల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మనసు మార్చాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ రాజగురుస్వామి యొక్క ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేపడదామని తెలియజేసుకుంటూ విపరీతమైన ఒక దుష్ట శక్తులతో మనకు బాగా విన్నాము. అది చాలా మనసు తాపలేక గంభీరావుపేట నుంచి స్వామి పాదయాత్ర చేసిండ్రు తండ్రి శబరి అయ్యప్పకు. వాళ్ళ మొరే అయ్యప్పలకంతా ఎట్లయిందంటే వాళ్ళు చేసేటోళ్ళు అట్లా ఉంటే ఏం కాదు, ఇంకోరు నిందించడు తప్పోది, ఎవరు కూడా నిందించకండి. ఏ కులమస్తులైనా సరే, ఏ మతమస్తులైనా సరే, మీ మతం మీకు, మీ కులం మీకు, మీ భక్తి మీకు, కానీ మా భక్తికి మీరు అడ్రాకండి అయ్యా. ఎవరు చేసేవాళ్ళు వాళ్ళు చేయని లోక కళ్యాణం చేసే భక్తి ఇది అయ్యా. ఎవరినేమో దోచుకున్నట్టు లేదు, ఎవరిదేమో తిండు లేదు, వారు కష్టపడి వారు పోతున్నారు. మీకేమయ్యా అయింది స్వామి శరణమయ్యప్ప? దాని గురించి వారు మనసు తపన అయి గంభీరపేట నుంచి వారు నడుచుకుని ముస్తాబాద్ నడుచుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క అయ్యప్పలు కూడా ప్రతి ఒక్క అయ్యప్పలు శాంతించండి. ఎవరో మూర్ఖులు చేసినారు అయ్యా, మీరంతా శాంతించి మళ్ళీ మనకు శబరిమల పోవాలి కదా. అందరూ అక్కడక్కడ శాంతించుకోండి స్వామి. ఎవరి కర్మ వారు అనుభవిస్తారు. మనం చేసే తపన మనం చేసినాము. సర్వే జన సుఖినమవంతు, సర్వ లోక కళ్యాణమస్తు. స్వామి ఓం నమో భగవతే. శాంతి శాంతి శాంతి.